ధర్మార్థ కామ మోక్షములో ఎన్నడూ నిన్ను విడిపోనంటూ బాస చేసి ఒకటైనటువంటి జంట ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సిందే. దానికి ప్రత్యక్ష ఉదాహరణే రామ్మోహన్ రమ్య గారి దంపతులు. ఒక చిన్న యాక్సిడెంట్ గ్రూప్ 2 ఆఫీసర్ కావాల్సినటువంటి వ్యక్తి జీవితాన్ని మంచానికి పరిమితం చేసింది. మంచి జాబ్లో ఉండాల్సినటువంటి ఆవిడను భర్త సేవకు మాత్రమే ఉండేలాగా ఆమెను పరిమితం చేసింది. అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి జీవితంలో, అసలు ఎక్కడున్నాం మనం, ఇవన్నీ కూడా ఒకసారి మనం ఉన్నదైతే ప్రస్తుతం ఖమ్మం జిల్లా, అది ఏ ఊరు, ఏం జరిగింది వాళ్ళ జీవితంలో, ఏ యాక్సిడెంటు వాళ్ళని ఇలా జీవితాన్ని ఛిద్రం చేసేసింది, ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. ఏం జరిగిందండి, ఇది ఏ ఊరు అసలు? ఇది గొల్లపాడు ఖమ్మం రూరల్ మండలం మేడం. నేను టెంపుల్కి వెళ్ళి వస్తుంటే ట్రాక్టర్ యాక్సిడెంట్ అయ్యి 4 ఇయర్స్ నుంచి నేను ఈ బెడ్ మీద. టెంపుల్కి వెళ్ళి వస్తుంటే ట్రాక్టర్ ఎదురుగా వచ్చిన, నేను బైక్ మీద వస్తున్నాను, వచ్చి గుద్దింది మేడం. ఇంకా తర్వాత నాకు ఏం తెలియదు కూడా, కాన్షియస్ బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. నాకు ఈ పక్క టెమెక్లు కూడా అన్ని ఇరిగాయి. ఇది కూడా ఇప్పుడు జాయింట్ వేసి అంటారు, ముందు కూడా ఇక్కడ ఒక క్లిప్, ఇక్కడ బ్యాగ్ కూడా క్లిప్ వేసారు. మీరు ఇంకా నడవలేరా అండి? ఇప్పుడు టైం పడుతుంది అని చెప్పారు డాక్టర్స్. ఎన్ని రోజుల్లో తెలియదు, టైం ఏం చెప్పలే, కానీ టైం పడుతుంది అని చెప్పారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అండి? ఇది 4th ఇయర్ అని. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంకామ్ బీఈడిఎస్, ఎంబీఏ కూడా అంటే చదువుతున్నారు. సో ఆయన ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా కోచింగ్ తీసుకోవాలి అనుకున్నాను, నేను చదువుకోవాలనుకున్నానండి, దాని త్రూ మంచి జాబ్ వస్తుంది అనుకున్నానని చెప్తున్నారు ఇందాక. కోచింగ్ తీసుకున్నాం కూడా, ఓకే, గ్రూప్ 2 కోచింగ్ తీసుకొని 2 ఇయర్స్ హైదరాబాద్ నుండి ప్రిపేర్ అయ్యి తర్వాత డిఎస్సి అంటే టిఆర్టీ పేరు మార్చారు అన్నమాట, డిఎస్సి. అది నోటిఫికేషన్ వస్తే హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. అంతకుముందు హైదరాబాద్లో ఉండే? హైదరాబాద్ 2 ఇయర్స్ హైదరాబాద్లో ఉండి గ్రూప్ 2 కోచింగ్ కూడా తీసుకున్నాను అశోక్ నగర్లో. తర్వాత ఇక్కడికి మళ్ళీ అవనిగడ్డ వెళ్ళడం కొరకు లగేజ్ కూడా చదువుకున్నా యాక్చువల్గా నేను. టెంపుల్కి వెళ్ళొచ్చి ఈరోజు వెళ్దాం అనుకున్నా, యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ తర్వాత తన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు, అంత సర్జరీలు అవన్నీ ఎన్నిసార్లు చేశారండి? ఒకసారే చేశారు. తర్వాత ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారా ప్రజెంట్? ప్రజెంట్గా అయితే వాడినాం, కొన్ని రోజులు వాడినాం, తర్వాత ఇలా పడుకొని ఉండటం వల్ల బెడ్ సోర్ అయింది కదా మేడం, దానికైతే కంటిన్యూగా ఇప్పుడు కూడా వాడుతూనే ఉన్నాం. అంటే బ్లడ్ క్లాట్ అవుతుందేమో, బెడ్ సోర్ పుండు పడుతుంది, అట్లా పడుకొని పడుకొని కూర్చోవటం వల్ల పుండ్లు పడతాయి కదా, ఓకే, అట్లా దానికి మెడిసిన్ వాడుతున్నాం. ఇప్పుడు దానికి వాడుతున్నాం, అంటే ఇక తగ్గే వరకు, అది 1 ఇయర్ అవుతుంది, ఇంకా తగ్గలేదు మేడం యాక్చువల్గా. అట్లా పడుకుంటాం కదా, పర్మనెంట్, అట్లా పడుకొని ఉంటాం వరకు కదా, డాక్టర్స్ చూపిస్తే అట్లా పడుకొని ఉంటాం వల్ల తగ్గదమ్మా, జాగ్రత్తగా ఉండాలా అన్నది. ఇక తను లేవలేవుడు కదా ప్రస్తుతానికి. అట్లా ఇప్పుడు అసలు ఏం పని తను తాను చేసుకోలేదు? అసలు ఏం చేసుకోలేదు, అన్ని నేను చేయలేదు. మీరేం చదువుకున్నారు? ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది. ఎంఏ ఇంగ్లీష్ చేశారు. మామూలుగా అయితే మంచి జాబ్, ఒక లెక్చరర్గానో లేకపోతే మంచి జాబ్లోనో ఉండాల్సిన వాళ్ళు మీరు. ఎస్, ఇప్పుడు అన్నీ మీరేనండి? అన్నీ నేనే. మరి ఇల్లు ఎలా గడిచింది? ఇంకా మా పింఛన్ వస్తుంది 3000. అదే, ఆయనకి ఇప్పుడు బాగాలేదు కాబట్టి. అదే, ఇద్దరు పిల్లలా? ఇద్దరు పిల్లలు. ఈ మరి నలుగురు ఫ్యామిలీ 3000 రూపాయలతోటి ఎట్లా అండి? ఇంకా దాంతోనే అడ్జస్ట్మెంట్ మేడం, సరిపోట్లా ఏం చేసేది లేదు, ఏం లేదు కదా, చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు నేను ఎటు వెళ్ళలేవను, ఇటు పిల్లలు అటు ఆయన చూసుకోవాలి, ఇక ఎటు వెళ్ళలేదు కాబట్టి ఇక ఎట్టున్నా ఇక అట్లనే నడుపుకుంటూ నడుస్తుంది. సో భార్యగా మీరే అన్నీ? ఇంకా అన్నీ నేనే. బాత్రూమ్కి అన్నీ, అసలు ప్రతిదీ తన బెడ్ మీద నుంచి కదలలేవాడు కదా, అసలు లేగలేరు కదా. ఇంకా అట్లనే ఇక రెగ్యులర్గా స్నానం చేయించడం, అన్నీ యూరిన్ మోషన్ పోయినా ఇవన్నీ ఒక్క తింటాం వరకే ఒక బిగ్గినలో వేసిస్తే స్పూన్తో తింటాడు, అది కూడా తన చేతులతో తిన్నాడు. ఇలా ఎంతకాలం అని ఏమన్నా చెప్పారండి డాక్టర్స్? అయితే టైం పట్టిద్ది అన్నారు, కానీ ఇక ఎంత అని ఏం చెప్పలేదు మేడం. కాళ్ళు అయితే వస్తాయి అన్నారు, కానీ ఇక ఫిజియోథెరపీ చేయించి నిమ్మలంగా వస్తుంది అన్నారు, ఇక అంతే. ఓకే, అంటే ఎంత ఖర్చు అవుతుండొచ్చు అండి, ఆయన మంచిగా కోలుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుండొచ్చు ఏమన్నా? ఇంకా తెలియదుగా మేడం,
కంటిన్యూగా అయితే ఇప్పటి వరకు డబ్బులు బాగానే అయినాయి. ఎంత ఎంత అయి ఉండొచ్చు అండి ఇప్పటి వరకు? టెన్ లాక్స్ ఎబో అయింది. ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేశారా? ఏం చేయలేదా? ఏం కేసు ఒక్కటే నడుస్తుంది మేడం, అంతే కేసే. అది కూడా 4 ఇయర్ అయింది, ఇంతవరకు ఏమీ లేదు. 4th రన్ అవుతున్నా ఏం లేదు. ఎక్కడ ఉంటారండి వీళ్ళ అమ్మా నాన్నగారు? వాళ్ళు ఇక్కడే ఉంటారు. మీతోనే ఉంటారా? మాతోనే ఉంటారు. వాళ్ళు సపరేట్ వేరే, మేము వేరే. మామూలు పట్టించుకో ఉంటారా? ఒకే ఇంట్లోనే మమ్మల్ని పట్టించుకోరు మేడం. అదేంటి, ఇంకా తను లేవలేస్తాడా, తను లేస్తాడా, మమ్మల్ని చూస్తాడా అనేది వాళ్ళ ఆప్షన్. అంతే, అంటే తను కావాలని చేసుకోలేదు కదా అది. అలా చూస్తున్నారు కదా, లేకపోతే అతను ఒక మంచి జాబ్ని సంపాదించుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాల్సినటువంటి వ్యక్తి, ఆ చిన్న యాక్సిడెంటు మొత్తం కుటుంబాన్నే చిందరవందర చేసేసినటువంటి పరిస్థితి. ఎవరైనా తనకు హెల్ప్ చేయాలి అనుకుంటే కింద మేము తనది బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు అటాచ్ చేస్తాము. ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే గనక, అంటే ఇంతకుముందు చాలా వీడియోస్లో చాలామందికి సుమన్ టీవీ త్రూ చేస్తున్నారు చాలామంది దాతలు. అలాగే అందుకని రిక్వెస్ట్, మా చేతనైన సాయం మేము కూడా చేస్తాము తప్పకుండా. అలాగే మీకు ఎవరికైనా అనిపిస్తే గనక కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అదర్వైజ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తాము, మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయండి.